తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్లకు ఈ రెండు వేల ఇరవై మూడు శోభకృతునామ సంవత్సరం నుండి ఎలా ఉన్నది తెలుసుకుందాం మూలా నక్షత్రము నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒక పాదము కలిస్తే ధనుస్సు రాశి ఆదాయం ఎనిమిది పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యత ఆరు అగౌరవం మూడు దీర్ఘకాలిక పనులు కావటం ఎప్పటి నుంచో కాకుండా పెండింగ్లో ఉండేటువంటి పనులు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీకు కలిసి వచ్చే విధముగా ఉంటుంది ధన లాభం ధనము లాభం వస్తుంది మీకు ప్రయత్న కార్య సిద్ధి మీరు ప్రయత్నము చేయటమే ఆలస్యం ఏదైనా మీకు ఆ కార్యక్రమము సిద్ధి అవుతుంది గాక అని స్థిర బుద్ధి ఇప్పుడు ఈ సంవత్సరము మీకు ఖచ్చితముగా ఒక నిర్దిష్టమైనటువంటి స్థిర బుద్ధిని ఇస్తాడు అంటే ఇంతకాలం లేదా అంటే స్థిర బుద్ధి లేదు అలాగే కొన్ని పోగొట్టుకున్నారు ఇప్పుడు స్థిర బుద్ధి వల్ల అన్ని సంపాదించుకుంటారు అలాగే ఉద్యోగాలలో పనిచేసేటువంటి వాళ్లకు అప్గ్రేడ్ రావచ్చును గాక వచ్చి స్థానచలనం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి వాళ్లకు సొంత ఇంటి కల నెరవేరబోతుంది ఈ రాశి వాళ్లకు ఈ సంవత్సరము తప్పకుండా ఇల్లు కొంటారు గాక అలాగే రైతులకు చాలా అనుకూలముగా ఉన్నది అలాగే విద్యార్థులకు అత్యంత అనుకూలంగా ఉన్నది కొంచెం బాగా శ్రమపడాలి వీళ్ళు విద్యార్థులు బాగా శ్రమపడితే మంచి మెడల్స్ గోల్డ్స్తో వాళ్ళు తయారు చేసుకోగలుగుతారు అనమాట రాజకీయ పరంగా చాలా బాగున్నది వీళ్లకు అలాగే మామూలుగా రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థల్లో చిన్నపాటి సంస్థలు కానీ వ్యాపారాలు కానీ చాలా బాగా ఉండబోతున్నాయి ఇక వీళ్ళు రెమెడీకి వస్తే దత్తాత్రేయ స్వామి వారికి కానీ లేకపోతే షిర్డి సాయిబాబా వారికి కానీ అభిషేకము చేయించి ఆ అభిషేక జలము తీసుకోండి మీకు మేలు జరుగుతుంది గాక జయ